ఒక పక్క తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గర అవ్వాలనే ప్రయత్నాలు చేస్తోంది అనేది చాలామంది రాజకీయ పరిశీలకులు విశ్లేషకులు గత కొద్ది రోజులుగా చెబుతున్నమాట అలాగే తాజాగా ఆయన ఒక లేఖ కూడా రాశారు నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి తాజాగా ఆయన ఒక లేఖ రాయడం జరిగింది అయితే ఆ లేఖ మీద ఎటువంటి సానుకూల స్పందన వస్తుంది ప్రధాని నరేంద్ర మోడీ గారి నుంచి అనేది పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ నేతల నుంచి మాత్రం కొంచెం స్పందన వస్తుంది వ్యంగ్యాస్త్రాలు కూడా సంధిస్తున్న పరిస్థితి ఎందుకంటే ఎందుకు ఆయన లేఖ రాయాల్సిన అవసరం ఉంది ప్రధాని మోడీ గారితో ఏదో టచ్లో ఉండడానికి అని చెప్పుకోవడానికి తప్ప మించి ఏం లేదు అనేది కాస్తంత వ్యంగ్యంగా వినిపిస్తున్న వ్యాఖ్యలు ఆయన రాసిన లేఖ మీద అంటే సింపుల్గా చెప్పాలంటే ఆయన దగ్గర అవుతారను దగ్గర అవ్వాలి అని అనుకుంటే బీజేపీ నేతలు ఆయన టార్గెట్ చేసి రాజకీయాలు చేస్తున్నారు అనేది లేఖకి రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఆల్రెడీ అయితే మొదలైపోయి క్రిటిసైజ్ చేయడం మొదలైంది అనేది ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో చంద్రబాబు గారు తీసుకుంటున్న నిర్ణయాల మీద భారతీయ జనతా పార్టీ కొన్ని కొన్ని అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు చాలా యాక్టివ్ రోల్ పోషించాలనుకుంటుంది ఎట్టి పరిస్థితుల అధికారంలోకి రావాలనుకుంటుంది టీడీపీ ప్లేస్ని ఇమీడియట్గా రీప్లేస్ చేసేసుకొని తర్వాత వైసీపీ ప్లేస్లోకి వచ్చేసి అధికారం చేపట్టాలి అనేది భారతీయ జనతా పార్టీ ఆలోచన తప్పేం లేదు ఏ పార్టీ అయినా అధికారంలోకి రావాలని అనుకుంటుంది ఓకే భారతీయ జనతా పార్టీతో జనసేన కూడా కలిసి ఉంది కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి ఇప్పుడు రెండు కలిపి ఒక పక్క వైసీపీని ఎలాగ టార్గెట్ చేస్తూ ముందుకు వెళ్తుంది అదే టైంలో తెలుగుదేశం పార్టీని కూడా టార్గెట్ చేస్తుంది దీనికి సంబంధించి తాజాగా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అలాగే రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావురావు గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు గారికి గిన్నీస్ బుక్ రికార్డ్ స్థాయిలో స్టేలు ఎలా వచ్చాయి అనేది ఆయన వ్యంగ్యంగా ప్రశ్నించిన ప్రశ్న ఎందుకంటే బాబుగారి ఆస్తుల గురించి ఆయన అవినీతి చేశారన్న ఆరోపణల గురించి ఇప్పటికే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నా ఉన్నాయి అయితే వీటి మీద ఇంకా కోర్టులో కేసులు నడుస్తూ ఉన్నాయి ఆ మధ్యన అప్పుడెప్పుడో లక్ష్మీపారతి గారు వేసిన కేసు ఇంకా అలాగే నడుస్తుంది తర్వాత ఆస్తులకు సంబంధించి విజయం గారు కూడా వైఎస్ విజయం గారు కూడా ఒక కేసు వేశారు అది కూడా ఇంకా అలా నడుస్తూనే ఉంది వాటన్నిటికీ కూడా అంటే అక్రమ ఆస్తులు ఉన్నాయి అని చేసిన ఆరోపణలకు సంబంధించి ఇంకా ఏం జరుగుద్ది ఏంటి అనేది క్లారిటీ రావాలి దీని మీద ఇప్పుడు తాజాగా వాటన్నిటికి సంబంధించి స్టేలు అయితే తెచ్చుకొని బయట ప్రశాంతంగా తిరుగుతున్నారు చంద్రబాబు గారు ఇన్ని స్టేలు ఎలా వచ్చాయి ఈ నిజంగా గిన్నీస్ రికార్డు స్థాయిలో ఆయన స్టేలు తెచ్చుకున్నారు అనేది ఇప్పుడు బీజేపీ ఎంపీ నుంచే బీజేపీ రాజ్యసభ సభ్యుడి నుంచే ఇప్పుడు ఒక వ్యంగ్యాస్త్రమైన ప్రశ్న వినిపించింది ఒక రకంగా చంద్రబాబు గారు కేసులు స్టేలు విషయంలో బీజేపీ మర్చిపోలేదు అని గుర్తు చేయడానిక ఈ ప్రశ్నలు ఏమని ఈ చర్చ జరిగింది లేదంటే చంద్రబాబు గారు ఇప్పుడు అధికార వియోగంతో ఉన్నారు కాబట్టి మరోవైపు కరోనాతో ఆయన హైదరాబాద్ వదిలి రావట్లేదు ఇంకోవైపు చూసుకుంటే చంద్రబాబు గారి మీద వైసీపీ ఆరోపణలు చేస్తూనే ఉంది ఇంకా చంద్రబాబు గారు కూడా వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు ఇప్పుడు మాత్రం చంద్రబాబు గారిని ఇప్పుడు బీజేపీ కార్నర్ చేసింది అనేది ఈ వ్యాఖ్యలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ప్రధానంగా దీని మీద కూడా చర్చిస్తున్నారు మొత్తానికి కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు గారికి ఇలాగ రివర్స్లో జీవీఎల్ నుంచి ఒక వ్యంగ్యాస్త్రమైన ఒక ప్రశ్న రావడం నిజంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది నిజంగా అందరూ చర్చించుకుంటున్నారు అవును కదా ఇన్ని కేసులు ఇన్ని స్టేలు ఎలా వచ్చేసి ఇన్ని స్టేలు ఎలా తెచ్చేసుకున్నారు అనేది మరి దాని మీద టీడీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్